ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రపు కోదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, అనేక మంది ఆత్మీయనేత్రాలు తెరవచ్చేయండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుడు నా పరిచర్యలో భాగస్వామి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. హోలీ స్పిరిట్ ఈజ్ మై పార్ట్నర్ అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ తీసినట్లయితే 1 సమూయేలు 16:13, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము తీసుకుని దావీదును అభిషేకించారు. అభిషేకించిన రోజు నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. అక్కడతో దావీదు జీవితం మారిపోయింది. అప్పటి వరకు దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. దేవుడు ఎంతగా తన జీవితాన్ని మార్చాడంటే, ఆ అడవిలో సింహముతో ఎలుగుబంటితో దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఇజ్రాయేల్ దేశానికి ఒక పెద్ద ఆపద సమస్య గొల్యాతు వల్ల రాబోతుంది. ఆ సమస్య రాకమునుపే దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చి సిద్ధపరుస్తాడు. గొల్యాతు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ సైన్యమంతా పారిపోతూ ఉంటుంది. అందరూ భయంతో పారిపోతూ ఉంటారు. కానీ దావీదు ఏమడుగుతాడో తెలుసా? 1 సమూయేలు 17:25 మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితరే, నిజముగా ఇజ్రాయేలీయులను తిరస్కరించుటకాయ వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటిని ఇజ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాణ్ణి చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చూడండి, అందరూ పారిపోతున్నప్పుడు దావీదు చెప్పిన మాటలు, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? ఇతన్ని చంపి ఇజ్రాయేలీల నుండి నింద తొలగించిన వారికి ఏ బహుమతి ఉంది అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. మిగతా వాళ్ళేమో ప్రాణభయంతో పారిపోతున్నారు. దావీదు మీదకి దేవుని ఆత్మ బహుబలంగా దిగి వస్తూ ఉంది. దావీదుకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. సింహంతో ఎలుగుబంటితో ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన పరిచర్యలో పార్ట్నర్ అయితే, దేవుడు మన పరిచర్యలో భాగస్వాముగా ఉంటే దేవుని ఆత్మ బహుబలంగా మనలో పనిచేస్తుంది. ఈ లోకంలో ఉన్న సమస్యలకి నువ్వే పరిష్కారం అవుతావు. అవి ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఎంత పెద్ద ఇబ్బంది అయినా కావచ్చు, జనాలు అపవాది కాడి కింద నలిగిపోతూ ఉండొచ్చు, బంధకాల్లో ఉండొచ్చు, ఆ సమస్యకి పరిష్కారంగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటాడు. అనేకమైన మర్మాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. దేవుని ఆత్మ నీలో బలంగా పనిచేస్తుంది. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి అందరినీ బంధకాల నుంచి విడిపిస్తావు. సమస్యల నుంచి విడుదల పొందే మార్గాన్ని నువ్వు యేసు నామములో వాళ్ళకి బయలుపరుస్తావు. వాళ్ళు విడుదల పొంది దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారు. ఇక్కడ గొల్యాతు ఎంత పెద్ద సమస్య అంటే, గొల్యాతును జయించిన వానికి రాజు ఏమని చెప్తాడంటే, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంట, బహుగా ఐశ్వర్యం ఇస్తారు, తన కుటుంబానికి ట్యాక్స్ లేకుండా పన్ను కట్టకుండా మినహాయింపు ఇస్తాడు. చూసారా, ఒక్కరోజులో దావీదు జీవితం మారిపోయింది. ఈ లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు, పరిస్థితులు, బంధకాలు ఎందుకు వచ్చినాయి అంటే, మీరు ఏదైనా వనం దగ్గరికి వెళ్ళండి. ఏదైనా వనంలో ఆదాము అవ్వ సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళకు కావలసింది మొత్తం దేవుడు సమకూర్చారు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. శాపము లేదు, రోగము లేదు, మరణము లేదు. అంత సంతోషంగా జీవిస్తున్న వారి జీవితాల్లోకి అపవాది వచ్చాడు. అపవాది అవ్వను మోసం చేస్తాడు. మోసం చేసి ఎప్పుడైతే వారు దేవుని మాట కాదని మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తిన్నారో,
వాళ్ళకున్న సమృద్ధి మొత్తం పోతుంది, దేవునితో సహవాసం పోతుంది, వారి జీవితంలోకి మరణం వస్తుంది. ఈ లోకమంతా శపించబడింది, లోకమంతా అపవాది కాడి కింద నలిగిపోతూ ఉంది, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన పరిచర్యలో దేవుడు భాగస్వామి అయితే, దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపినప్పుడు, దేవుడు ఈ పరిస్థితుల్లో, ఈ బంధకాల్లో, ఈ సమస్యల్లో ఉన్నవారిని ఎలా విడిపించాలి, ఎలా దేవుని కార్యాలు జరుగుతాయి, దానికి సంబంధించి మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి దేవుడు మినిస్ట్రీకి పంపుతాడు. గొల్యాతు వచ్చాడు, అది ఒక పెద్ద సమస్య. ఆ సమస్యను ఎదుర్కోవటం కోసం దేవుడు దావీదును ఏర్పాటు చేశాడు. అలాగే జనాలు అపవాది కాడి కింద నలిగిపోతూ బలహీనతల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అనేక మందికి ట్రైనింగ్ ఇచ్చి, తన ఆత్మచేత నింపి, తన జ్ఞానం ఇచ్చి, ఎలా మనం సమస్యల నుంచి విడుదల పొందాలి, ఎలా బంధకాల నుంచి విడుదల పొందాలి, అనేకమైన మర్మాలు దేవుడు తెలియచేస్తాడు. మనం అపవాదితో పోరాడుతున్నాం. ఆ పోరాటం ఏంటంటే లీగల్ ఫైట్, అది యుద్ధం కాదు. లీగల్ ఫైట్ అంటే న్యాయపరమైన పోరాటం. మనం దేవుని మాట విన్నప్పుడు, యథార్థంగా దేవుని మార్గంలో ఉన్నప్పుడు, మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తున్నప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, అప్పుడేమవుతుందంటే అపవాది మన జోలికి రాలేడు. అలా కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే నేరం మోపుతాడు. అపవాది గురించి అదే రాయబడింది. ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు అపవాది నేరం మోపి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని కుటుంబాలని చిందరవందర చేస్తున్నాడు. మీకు డౌట్ రావచ్చు, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవటం ఏంటని. మనిషి ఎప్పుడైతే మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారో, అప్పుడు అపవాదికి అవకాశం వచ్చింది. మంచి చెడు, నువ్వు దేవుని మాట వింటే, యథార్థంగా దేవునిలో ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, అప్పుడేమవుతుందంటే అపవాది నీ జోలికి రాలేడు, అపవాది నీ మీద నేరం మోపలేడు. అలా కాకుండా నువ్వు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, శరీరాశలు, మనసు యొక్క కోరికలు తీర్చుకుంటూ అపవాది రాజ్యాన్ని బలపరుస్తూ ఉంటే అపవాది ఏం చేస్తాడో చెప్పనా, నీ మీద నేరం మోపుతాడు. నేరం మోపి దేవుడు న్యాయంగా తీర్పిస్తాడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా, దొంగ దొంగతనము, హత్య, నాశనము, చేటు తప్ప మరి దేనికి రాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అపవాది చేసే పనే అది, కుటుంబాలని, జీవితాలని చిందరబందర చేసేస్తాడు. దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా, మనకి సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఏదైనా వనంలో ఆదాము అవ ఏమైతే కోల్పోయారో అవి తిరిగి ఇవ్వటానికి వచ్చారు, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చారు. మనం దేవుని మాట వినాలి. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, నా కుమారుడ, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయును. మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, మనం అపవాది పోరాటంలో మనం విన్ అవుతాం. ఇష్టానుసారంగా జీవిస్తే మనం పోరాటంలో జయించలేం. మనం ఉన్న పోరాటం ఏంటంటే లీగల్ ఫైట్, అది న్యాయపరమైన పోరాటం. ఇది చాలా లోతైన విషయం నేను మీకు చెప్తున్నాను. ఈ పోరాటంలో మనం విజయం సాధించడానికి దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. పాత నిబంధనలో ఎంత శక్తి అందుబాటులో ఉందో దానికన్నా చాలా గొప్ప శక్తి మనకి అందుబాటులో ఉంది. మీరు బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు పరిచర్య గురించి ఇలా రాయబడింది, అపోస్తల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు, సంచరించుచుండెను. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు, ఈ విషయాన్ని నేను అనేక మందికి అనేక సార్లు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఈ సత్యం మీరు తెలుసుకుంటే, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వింటే మీ జీవితం మారిపోతుంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు తను దేవుడయ్యుండి దేవునిగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక, అంటే దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక, దాసుని స్వరూపము ధరించి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు దేవునిగా ఈ లోకానికి రాలేదు. ఆయన
మనిషిగా వచ్చాడు. మనిషిగా అంటే కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. కడపటి ఆదాముగా రావటం అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి ఆదాము పడిపోక ముందు, అంటే ఏదేను వనంలో ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో, ఏ మహిమ అయితే కలిగి ఉన్నాడో, ఆ అధికారము ఆ మహిమతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మనకేం చూపించాడంటే, దేవుడు మనిషిని సృజించినప్పుడు భూమి మీద ఏ అధికారం ఇచ్చాడు, ఏ మహిమనిచ్చాడు, ఆ మహిమతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక మనిషిలా వచ్చాడు, కడపటి ఆదాములా వచ్చాడు. ఆయన ఒక మనిషిలా వచ్చినప్పుడు ఆయన పైనుంచి శక్తిని పొందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యేసు ప్రభు పరిచర్య గురించి ఇలా రాయబడి ఉంది, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. ఆయన మనకొక మాదిరి చూపించాడు. దేవుడు మనల్ని ఎలా సృజించాడు, ఏ అధికారం మనకిచ్చాడు, ఏ మహిమ మనకిచ్చాడు, అది ఆయన ఒక మాదిరి చూపించి మనం ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి, యేసు ప్రభువును అంగీకరించక ముందు పడిపోయిన స్థితిలో ఉన్నాం. ఈ లోకంలో శాపం ఉంది. ఆదాము అవ్వ ఎప్పుడైతే పడిపోయిన స్థితికి వచ్చారో వాళ్ళ జీవితంలో సమస్తాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయింది మొత్తం తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు సిలువలో మన పాపాలు మన దోషాలు అన్నిటి నిమిత్తం ఆయన వెల చెల్లించి తిరిగి ఆ కోల్పోయింది మొత్తం మనకిచ్చాడు. మీకు బైబిల్లో నేను చదివినిపిస్తాను, చూడండి. ఎఫెసులకు రాసిన పత్రిక 2:4-7 వరకు ఇలా ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వాక్యాన్ని మీరు ఒక 10 చదవండి. ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పిన మాటలు మరలా వినండి, మీ జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. యేసు ప్రభు ఒక మనిషిలా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. పడిపోయిన స్థితిలో ఆయన రాలేదు, కడపటి ఆదాముగా వచ్చాడు. అంటే మొదటి ఆదాము దేవుడు సృజించినప్పుడు ఏదైనా వనంలో ఏ మహిమ అయితే కలిగి ఉన్నారో, ఏ అధికారం అయితే కలిగి ఉన్నారో, ఆ అధికారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మతో శక్తి చేత నింపబడి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరుస్తూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపి ఆయన పరిచర్య చేశాడు. అది మనకొక మాదిరి. దానికోసం దేవుడు ఏం చేశాడు, మన పక్షాన ఆయన వెల చెల్లించి మనమంటా ఏ స్థితిలో ఉన్నాము. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించటమే కాదు, అంటే మన పాపాలు మన దోషాలు యేసు ప్రభు సిలువలో భరించి క్రీస్తుతో కూడా బ్రతికించటం అంటే, ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళ స్పిరిట్ డెడ్ అనమాట, చనిపోయింది, ఆత్మీయంగా చనిపోయారు. తర్వాత మరణం అనేది వారి జీవితంలోకి వచ్చింది. మరణం అనేది వారి జీవితంలోకి రావటం అంటే సమృద్ధి పోయింది, కొరత వచ్చింది, బలహీనతలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఈ భూమి మీదకి మరణం వచ్చింది. చూడండి, ఈ భూమి మీద ప్రతిదీ డికే అయిపోతుంది. మీరు మంచి ఇల్లు కట్టండి, కొన్నాళ్ళకు పాడైపోతుంది. కారు కొనండి, కొన్నాళ్ళకు పాడైపోతుంది. మనిషి చూడండి, కొన్నాళ్ళకు యవన దశలో ఉన్న వ్యక్తి ముసల వ్యక్తి అయిపోయి ఎందుకు పనికిరాని స్థితికి వచ్చి చనిపోతాడు. మరణం ఈ భూమిని ఏలుతూ ఉంది. మరణం వచ్చేసింది, అన్ని విషయాల్లో మరణమే. యేసు ప్రభు వచ్చి తను మరణించి ఆ మరణాన్ని జయించాడు, జీవాన్ని మనకిచ్చాడు. ఆయన చెప్తాడు, నేనే జీవమును, నేనే మార్గమును. యేసు ప్రభు చెప్పిన మాట అది. ఆయన మనం ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన మరణించి మనల్ని కూడా బ్రతికించాడంట. మనల్ని బ్రతికించడం అంటే ఏంటో తెలుసా, ఎవడైనను క్రీస్తు యేసునందుని ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. అంటే
మరణించిన మన స్పిరిట్ పునరుద్ధానం చెందింది. జాగ్రత్తగా చెప్తున్నాను వినండి, ఆదాము అవ్వ దేవుని మాట కాదన్నప్పుడు వాళ్ళ స్పిరిట్ చనిపోయింది, అంటే వాళ్ళ స్పిరిట్ డెడ్ అన్నమాట. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో మనల్ని కూడా ఆయన క్రీస్తుతో పాటు బ్రతికించాడు, మనల్ని కూడా దేవుడు క్రీస్తుతో పాటు బ్రతికించాడు. దాని అర్థం ఏంటంటే మన ఆత్మ పునరుద్ధానం చెందింది, వీఆర్ అలైవ్, అంటే స్పిరిచువల్గా మనం జీవిస్తున్నాం ఇప్పుడు, జీవం అనేది మనలోకి వచ్చేసింది. తరువాత ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా అలైవో, ఎప్పుడైతే మనం నూతన సృష్టిగా మార్చబడ్డామో, ఆదాము అవ్వ ఏ అధికారం అయితే కోల్పోయారో, ఆదాము అవ్వ ఏ మహిమనైతే కోల్పోయారో, ఆ మహిమ మనకు వచ్చేసింది. అంతకంటే ఎక్కువ దేవుడు మనకు చేశాడు, అంతకంటే ఎక్కువ ఆయన ఏం చేశాడంటే మీరు చూడండి, ఆరవ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు యేసుతో పాటు మనం కూర్చుండి ఉన్నాం. మన ఆత్మ చనిపోయిన స్థితిలో లేదు, మన ఆత్మ రిజరెక్టెడ్ స్పిరిట్ అన్నమాట, మనం రిజరెక్టెడ్ స్పిరిట్ మ్యాన్. మన ఆత్మ చనిపోయిన స్థితిలో లేదు. ఫస్ట్ మొదటి ఆదాము మొదటి అవ్వ వాళ్ళ ఆత్మ చనిపోయింది, వాళ్ళ ఆత్మీయంగా చనిపోయారు. తర్వాత మరణం ఈ ప్రపంచాన్ని ఏలి పరిపాలిస్తుంది, అన్ని విషయాల్లో సమృద్ధి లేదు, కొరత వచ్చింది, శాపం వచ్చింది, బలహీనత వచ్చింది, శరీరం అంతా పాడైపోయి చనిపోయే దశ వచ్చేసింది. ఏది చూసినా ఈ భూమి మీద మొత్తం డిక్కే అయిపోతుంది. ఈ మరణం పరిపాలిస్తున్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆయన మరణించి ఆ మరణాన్ని జయించి జీవాన్ని మనకిచ్చాడు. ఆ జీవం మనలో ఎలా పనిచేస్తుందంటే మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాం, అంటే మన ఆత్మ పునరుద్ధానం చెందింది, మన ఆత్మ రిజరెక్ట్ అయింది, మనం రిజరెక్టెడ్ స్పిరిట్ మ్యాన్. ఆత్మీయంగా మనం జీవించి ఉన్నాం. ఆత్మీయంగా జీవించి ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? జీవం మనలో ఉంది, మనం యేసు ప్రభుతో పాటు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉన్నాం. అంటే మొదటి ఆదాము ఏ అధికారం అయితే కోల్పోయాడో, మొదటి ఆదాము ఏ మహిమనైతే కోల్పోయాడో, అదంతా యేసు ప్రభు మనకి తిరిగి ఇచ్చేశాడు. అంతకన్నా ఎక్కువగా మనల్ని దేవునికి కుమారులుగా చేశారు. బైబిల్లో రాయబడి ఉంది, ఎందరైతే తన అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మనం దేవుని కుమారులుగా చేయబడ్డాం, తండ్రి కుడిపాసమున మనం కూర్చుని ఉన్నాం. తండ్రికి ఏమైతే ఉందో ఆ సమస్తము మందే, మనం కుమారులం. తండ్రి కుడిపాసమున దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు. ఈ మర్మం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని చెప్పమాకండి. మనం ఉన్నది న్యాయ పోరాటం, లీగల్ ఫైట్. దావీదు ఏమంటాడో తెలుసా? కత్తితోనూ బళ్ళెముతోనూ దేవుడు విజయం ఇవ్వడు. దేవుడు చాలా జ్ఞానంగా పనిచేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యము తెలుసుకోకుండా అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. వాళ్ళు శపించబడిన లోకంలో రకరకాల బాధలు, రకరకాల సమస్యలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ములుగుతూ జీవిస్తున్నారు. మీరు దేవునికి నమ్మకంగా ఉంటే, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట, అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా లేని ఎడల సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? అంటే ఈ లోక ధన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే, దేవుని పనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోతే, దేవుని పనికి ఆర్థికంగా సహకరించకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడకపోతే, ఇన్ని మర్మాలు మీకెవరు తెలియచేస్తారు? సత్యమైన ధనం మీకెవరిస్తారు? నేను అలా చేశాను. దేవుని పనికి నేను ఇవ్వగలిగినంత పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, నా జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు, అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. అవన్నీ నేను మీకు చెప్తున్నాను. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడంటే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే, ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీరున్న ఊబిలో నుంచి ఈరోజే బయటకు వచ్చేస్తారు. దేవుని మాట వినండి. దేవుడు ఒక్కడే సత్యం చెప్తారు, మిగతా మనుషులంతా అబద్ధికులే. మనుషులంతా అపవాది ప్రభావం వారిలో పనిచేస్తూ ఉంటుంది. వారు చెప్పే మాటలో చాలా అబద్ధాలు ఉంటాయి. అపవాది అబద్ధానికి జనకుడు. దేవుడు మాత్రమే సత్యవంతుడు, ఆయన మాటలు సత్యమైనవి. యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు చెప్తాను చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 11 నుంచి 13 వచనాలు.
తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయ్యు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు చెప్పిన మాట, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి కుడిపాశమున మీకోసం నేను ఒక ప్లేస్ అరేంజ్ చేస్తాను. నాయందు విశ్వాసం ఉంచేవాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడంట. యేసు ప్రభు చేసిన పనులు మనం చేస్తాం, అంతకంటే గొప్ప పనులు చేస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో అద్భుత కార్యాలు ఎలా చేశారు తెలుసా? ఆయన ఒక మనిషిలా వచ్చి చేశాడు. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి దాసుని స్వరూపాన్ని ధరించి మనిషిలా వచ్చి మన జీవితాలని బంధకాల నుంచి, అపవాది కోపం నుంచి, మరణం నుంచి విడిపించి, మొదటి ఆదాము అవ్వ ఏదైతే కోల్పోయారో అది మనకి తిరిగిచ్చి, తర్వాత ఆయన దైవత్వంలోకి వెళ్ళాడు. దేవుని శక్తి అనంతమైనది. ఆయన ఒక్క మాట సెలవిచ్చి సమస్త సృష్టిని చేశాడు. యేసు ప్రభు భూమి మీద చేసిన అద్భుతాలు ఆయన ఒక మనిషిలా చేశాడు, దేవునిలా చేయలా. దేవుని శక్తి ఎంత అనంతమైనదంటే మీరు చూడండి, యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటకు రా అంటే లాజరు చనిపోయిన లాజరు బయటకు వచ్చేసాడు. అది ఆయన మనిషిలా చేశాడు. దేవునిలా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన భూమి మీద నుంచి బయటకు రా అంటే సమాధులన్నీ తెరవబడి మనుషులంతా బయటకు వచ్చేస్తారు. అది దేవునికి ఉన్న శక్తి. ఆయన దేవుని శక్తితో అవి చేయలా, ఒక మనిషిగా వచ్చి పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత నింపబడి ఒక మనిషి భూమి మీద ఎన్ని కార్యాలు చేయగలడు, ఒక మనిషి జనాన్ని బంధకాల నుంచి ఎలా విడిపిస్తాడు, ఒక మనిషి జనాన్ని సరైన మార్గంలో ఎలా నడిపిస్తారో మనకు ఒక మాదిరి చూపించాడు. మాదిరి చూపించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తన దైవత్వంలో ఇప్పుడు ఈ సమస్త సృష్టిని పరిపాలిస్తున్నారు. మనం యేసు ప్రభు అధికారం కింద ఉన్నాం. సమస్త అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది. ఆయన అధికారం కింద పనిచేస్తున్నాం. ఆయన అధికారం కింద పనిచేసే మనకి ఆయన కుమారులు అవటానికి, దేవుని కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు. దేవుని అధికారం కింద మనం ఉన్నాం. మనకి ఎంత శక్తి అందుబాటులో ఉందంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకు అంత శక్తి అందుబాటులో లేదు. అది ఎంత శక్తి అంటే మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నేను చేసిన కార్యాలు మీరు చేస్తారు, అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు మన చేత అన్ని కార్యాలు చేస్తాడు. మీరు శరీరకంగా ఆలోచించమాకండి. చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని లిమిటేషన్సే. ఇంతకు మించి మనం ఏం చేయలేం, ఇది మన వల్ల కాదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. శరీరానుసారంగా ఆలోచిస్తే అట్లాగే ఉంటుంది. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు వేచి చూడండి, బైబిల్లో రాయబడింది అపొస్తల కార్యములు 1:4-5 ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీస్మం ఇచ్చను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందేదరనెను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడ్డాడు. మనకు ఒక మాదిరి చూపించాడు. మనం కూడా వేచి ఉండాలి. యేసు ప్రభు శిష్యులతో చెప్పారు, శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని లిమిటేషన్సే, మనం ఏం చేయలేం. కానీ ఆత్మానుసారంగా ఆలోచిస్తే, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు పైనుంచి శక్తిని పొందుకుంటాం, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం, దేవుడు మన పరిచర్యలో భాగస్వామిగా ఉంటాడు, దేవుడు మనకి అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు. మనం లీగల్ ఫైట్లో ఉన్నాం. అపవాదితో మనం ఎలా పోరాడాలి, ఎలా జయించాలి, ఎలా బంధకాల నుంచి విడుదల పొందాలి, ఏం చేయాలో దేవుడు ఎప్పటికప్పుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అలా ఎప్పటికప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనం ఆ మార్గంలో వెళ్తే మనం దేవుని నామానికి మహిమకరంగా గొప్పగా సువార్త ప్రకటిస్తాం. దేవుడు చెప్పిన విధంగా చేయాలి. అపొస్తలుల పౌలుకి దేవుడు చెప్తాడు, తను ఒక ప్రాంతానికి వెళ్దాం అనుకుంటే వద్దు అని దేవుడు చెప్తాడు. మరి ఒక ప్రాంతం నుంచి ద్వారం తెరవబడుతుంది, అది దర్శనంలో ఆయన చూస్తాడు. దేవుడు మనకి మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ అపొస్తల కార్యములు 1:8 ఉంటుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. బైబిల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఆత్మచేత నింపబడటం ప్రాముఖ్యమైన విషయం.
దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే, చాలా గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాను, మీటింగ్స్ కండక్ట్ చేసి వేల మందికి లక్షల మందికి సువార్త ప్రకటిస్తున్నట్టు దర్శనం చూశాను. ఓపెన్ విజన్ అన్నమాట. నేను చూస్తే ఒక 14 సంవత్సరాల నుంచి ఒక చిన్న సంఘానికి కాపరిగా ఉన్నాను. తర్వాత మా సంఘంలో ఈ విషయం చెప్తే వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఇంత చిన్న సంఘంలో కాపరిగా ఉంటూ అంత సువార్త ఈయన ఎలా చేస్తాడు అన్న డౌట్లో ఉన్నారు. ఈ మాట చెప్తుంటే మీకు కూడా డౌట్ వస్తుంది, నేను చెప్తాను వినండి. హోలీ స్పిరిట్ ఈజ్ మై పార్ట్నర్, దేవుడు నా పరిచర్యలో భాగస్వామి. దేవుడు మన పరిచర్యలో భాగస్వామిగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు, గాడ్ బ్రింగ్స్ ఆల్ హిజ్ మైట్ అండ్ పవర్ ఇన్ టు మై మినిస్ట్రీ. దేవుడు తన సమస్త శక్తి సామర్థ్యాలను నా పరిచర్యలోకి తీసుకొస్తాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తారు. జనాలు బంధకాల నుంచి విడుదల పొందుతారు. రెండవది, గాడ్ బ్రింగ్స్ ఆల్ హిజ్ ప్రొవిజన్ అండ్ రిసోర్సెస్ ఇన్ టు మై మినిస్ట్రీ. దేవుడు మినిస్ట్రీకి కావలసినవన్నీ సమకూర్చేలా చేస్తాడు. దేవుని దగ్గర ఏ కొదవ లేదు. మూడవదిగా, గాడ్ బ్రింగ్స్ ఆల్ హిజ్ గిఫ్ట్స్, పరిశుద్ధాత్మ వరాలు అని రాయబడినాయి. వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, దేవుని మాట వింటూ మనం ఎప్పుడైతే యథార్థంగా పరిచర్య చేస్తూ ఉంటామో, మనం సపోజ్ ఆదివారం వాక్యం చెప్తున్నాం, చాలామంది చాలా సమస్యల్లో వస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఇలా వాక్యం చెప్పమని. అలా మనం వాక్యం చెప్పినప్పుడు చివరికి ఏమవుతుందంటే, విశ్వాసులు రకరకాల సమస్యలతో వస్తారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో మనం వాక్యం ద్వారా చెప్తాం. అంటే దేవుడు వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా చెప్పాలో మనకి బయలుపరుస్తాడు. దేవుడు చాలా జ్ఞానంతో పనిచేస్తూ ఉంటాడు. మనం ఒక లీగల్ ఫైట్లో ఉన్నాం, శరీరానుసారంగా ఆలోచిస్తే మనం ఏం చేయలేం. సపోజ్ మీరు ఒక చిన్న వ్యాపారం ఉంది, టాటా బిర్లా వాళ్ళు వచ్చి మీ వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేస్తానన్నారు, ఒక్కసారి మీ దశ తిరిగిపోతుంది కదా. టాటా బిర్లా మీ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటామంటే మీ జీవితం మారిపోయినట్లేగా. ఇప్పుడు నేను చెప్పేది వినండి, దేవుడు మన మినిస్ట్రీలో భాగస్వామిగా ఉంటే, దేవుడు మనతో పార్ట్నర్గా ఉంటే మొత్తం మీ జీవితం మారిపోద్ది. మీరు ఏ దశలో ఉన్నా, మీరు ఊబిలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, అన్నీ తెంచుకుని బయటకు వచ్చేస్తారు. అంటే ఇది ఎలా జరుగుతుందంటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి, దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. దేవుడు ఈ భూమి మీద ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో మనం ఉండాలి, ఆ పని చేయడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనతో భాగస్వామిగా ఉంటాడు. దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేస్తాం. ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి. నాయన, మీరు భూమి మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉండాలి. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీ పని చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ పనికి ఆర్థికంగా సహకరిస్తున్నప్పుడు దేవ మీ ఆత్మచేత నింపుతారు, అనేకమైన విషయాలు బయలుపరుస్తారు. మేము బంధకాల నుంచి విడుదల పొందటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా ప్రతి ఒక్కరిని దీవించమని నజరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.